హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం రానున్న కొన్ని నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి హరితహారం యొక్క ఐదవ విడత కార్యక్రమం గురించి తెలుసుకోబోతున్నాము మరి ఇందులో పంచాయతీ సెక్రటరీల యొక్క బాధ్యత ఏందో కూడా చెప్పబోతున్నాను మీకు ఆల్రెడీ తెలుసు జస్ట్ రిమైండ్ చేయబోతున్నాను వీడియోను నుంచి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలలో హరితహారం యొక్క కార్యక్రమం అనేది ఒకటి సో గత తప్పిదాలను పునరావృతం కాకుండా అధికారులు గట్టిగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారము దీనికి గాను నాటినటువంటి ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయనున్నారు ఈ జియో ట్యాగింగ్ వల్ల ఏ ప్రాంతంలో ఎన్ని మొక్కలు నాటారు ఎన్ని మొక్కలు సజీవంగా ఉన్నాయి అనేటటువంటి విషయాలు పై అధి పై అధికారులకు తెలియబోతున్నాయి దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రతీ నెల కంప్యూటర్లో అప్డేట్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే మొక్కలు నాటారో జస్ట్ సెల్ఫీలు తీసుకోనికే కాకుండా మొక్కలు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ జియో ట్యాగింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నది కాబట్టి ఆ తర్వాత గ్రామానికి వచ్చినట్లయితే గ్రామాలలో మనకు తెలుసు గ్రామ పంచాయతీ కానివ్వండి గ్రామాలలో నాటినటువంటి ఎనభై ఐదు శాతం మొక్కలను సంరక్షించేటటువంటి బాధ్యత పంచాయతీ సెక్రటరీదే కాబట్టి ఇది కేవలం ఒక పంచాయతీ సెక్రటరీది కాదు తో అయ్యేటటువంటి పని కాదు కాబట్టి గ్రామాలలో అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం అనేటటువంటిది నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ ప్రతి గ్రామంలో హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం గ్రామ సర్పంచి గ్రామ కార్యదర్శి కానివ్వండి రక్షణ కమిటీలు గ్రామ ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ హరిత రక్షణ కమిటీలకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు మొక్కలు నాటిన తర్వాత సంరక్షణ బాధ్యతలను కూడా పూర్తిగా వారికే అప్పగించనున్నారు ఏదో మొక్కలు నాటినం కదా అయిపోయింది అన్నట్లు కాకుండా మొక్క పెరిగి పెద్దగా అయ్యేంత వరకు సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి సో ఇది నాట్ ఓన్లీ ఫర్ సర్పంచ్ కానివ్వండి పంచాయతీ సెక్రటరీ కాదు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇది ఈరోజు అటువంటి అప్డేట్